హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. ముందు రివ్యూ సిద్ధం చేశారు కదా. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మన మహేష్ బాబు బర్త్డే రాబోతుంది కదా, దాని మీద మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను మీకోసం. మంచి ఎడిటింగ్గా అది ఆయిల్ పెయింట్ లాగా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి, పిక్సెల్ యాప్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడే ఈ మూల రండి, ఇది వైట్ తీసుకోండి, బోర్డర్ తీసుకొని ఇక్కడ దీనికి ఇచ్చేయండి. కనబడుతుంది ఇక్కడ సైజులు. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ మనం ఇవ్వండి, ఇది ఉంది కదా, ఇప్పుడు ఏదో 500 కావాలంటే 500, ఇక్కడ 1100, ఇలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అలా కాదు మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి తీసుకోండి, తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంత పెట్టాం కదా, ఇక్కడ 1000 పెట్టుకోండి, ఇలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ ఫోటోలోకి వెళ్ళండి, ఫోటోలోకి వెళ్ళి ఈ గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్తున్నారు కదా, వెళ్ళినాక గ్యాలరీలో ఇప్పుడు ఇదిగోండి ఇది తీసుకోండి. దీంట్లో బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఈ బ్యాగ్ నుంచి తీసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇంత ఇలా ఇంత పెట్టుకుంటున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని లాక్ ఇచ్చాను. లాక్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి సేమ్ దీంట్లోకి వెళ్ళాను. వెళ్ళి ఇప్పుడు మన ఫోటోలు కావాలి కదా, మహేష్ బాబు సార్ ఫోటోలు, ఇదిగోండి ఇలా తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టాను. ఇలాగా చూడండి ఒకసారి మీరు, ఇలా పెట్టాను. ఇలా పెట్టి ఇప్పుడు ఇదిగోండి దీన్ని లాక్ పెడుతున్నాను. లాక్ పెట్టి ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకుంటున్నాను. ఇంకో ఫోటో తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఈ ఫోటో తీసుకొని దీన్ని ఇలా ఫుల్గా ఇలా పెట్టాను. ఇక్కడ ఫుల్గా కొంచెం ఇలా పెట్టి ఇదిగోండి చూడండి, ఇలాగా ఇదిగోండి ఇలా పెట్టాను. ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనికి లాక్ పెడుతున్నాను. లాక్ పెట్టి ఇప్పుడు అది హ్యాపీ బర్త్డే అని పెడతారు కదా, హ్యాపీ బర్త్డే అని ఇవ్వండి. ఇది తీసుకోండి, హ్యాపీ బర్త్డే తీసుకొని ఇది ఇక్కడ పెట్టండి పైన, హ్యాపీ బర్త్డే అని. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లాక్ పెడుతున్నాను. లాక్ పెట్టి ఇప్పుడు ఇంకోటి తీసుకుంటున్నాను. ఇంకోటి ఇదిగోండి ఇదిగోండి మహేష్ బాబు అని ఇది ఇక్కడ పెట్టండి, పైకి పెట్టండి, పైకి ఇక్కడ ఇక పెట్టినాక ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఈ ఇట్టారు కదా ఫోటో పెట్టడానికి బాక్సులు, అవి దేంట్లో ఉంటాయి అంటే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దీన్ని కూడా లాక్ పెడుతున్నాను. లాక్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ బాక్స్ ఇదిగోండి, ఇది ఉంది కదా దీన్ని పిచ్చేయండి. ఇలాగే వస్తాయి బాక్సులు ఇక్కడ ఇదిగోండి, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. ప్రస్తుతానికి ఈ సైజు పెడుతున్నాను, ఒకటి బాక్స్ ఇటు ఒక బాక్స్ ఇదిగోండి. ఇలా తీసుకోండి, ఇలా తీసుకొని దీన్ని బోర్డర్ తీసుకోండి. ఇదిగోండి ఇలాగా బోర్డర్ ఇదిగోండి, నేను ఈ కలర్ తీసుకున్నాను. బోర్డర్ తీసుకొని మనం ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్నారు కదా, మళ్ళీ దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే డూప్లికేట్ చేసుకోండి. ఇదిగోండి డూప్లికేట్ చేసుకున్నాను. చేసుకొని ఇంకోటి ఇక్కడ పెట్టుకోండి, పెట్టుకున్నారు కదా ఇంకోటి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కూడా లాక్ పెట్టుకున్నాను. లాక్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అది కావాలిగా ఆ డేట్ తీసుకున్నాను. దీంట్లోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ దీంట్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ నెంబర్ ఉన్నాయి, ఇవి తీసుకోండి. తీసుకొని ఈ డేట్ ఇక్కడ పెట్టండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా చూసారు కదా, ఇలాగా
ఇలా చేసుకోండి బ్యాంటరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కొంచెం ఈ చేంజ్ మారుస్తాను, బ్లాక్ పెడతాను, ఇవ్వండి. ఇలాగా వస్తే బాగుంది, చూసుకున్నాం కదా, ఇలా చేసుకోండి మీరు కూడా ఒక లుక్గా బర్త్డే వస్తుందని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా డౌన్ చేయాలి ఏంటో చూపిస్తాను. ఇక్కడ ఇది రాసుకుందాం, క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఓకే చేయండి, అయిపోయి డౌన్లోడ్ అయిపోయింది. ఫైల్ చేయాలంటే ఇక్కడ చేసుకోండి, ఫైల్స్ ఇక్కడ ఇవ్వండి, మహేష్ బాబు బర్త్డే ఇవ్వండి, వచ్చేసింది ఫైలు, ఓకే అయిపోయింది ఫైలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి బ్యాంగిల్తో మంచి వీడియోలతో మళ్ళీ వస్తా, ఉండే మాత్రం మీ మీ జేఎస్ ఫోటోగ్రఫీ వద్ద మళ్ళీ వస్తాను. ఇంకా బాయ్